శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఏ ఇంట్లోకి మనం ప్రవేశించినా ఆ ఇంట్లో లక్ష్మీకి ఎలా ఉట్టి పడుతూ ఉండాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ ఇంటిని ఎలవేళలా కాపాడుతోంది అనేటువంటి భావం మనకు రావాలి. ఆ ఇంట్లో లక్ష్మీ కూడా చాలా చక్కగా ఉందండి అని అన్నారు అంటే ఆ ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి కొన్ని దైవిక వస్తువులు ఉండి ఉంటాయి అని చెప్పేసి మనం భావించాలి. అటువంటి దైవిక వస్తువులు మన ఇంట్లో కూడా ఉంచుకుంటే సరిపోలే, మన ఇంట్లో కూడాను లక్ష్మీకిళ చాలా చక్కగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఎటువంటి చిక్కులు లేకుండా ఈ జీవితం సుసంపన్నంగా కొనసాగుతుంది. కేవలం ఒక ఆర్థికపరమే కాదండి, ఆరోగ్య సమస్యలు కూడా ఉండకూడదు. అటు ఆరోగ్యము, ఇటు ఐశ్వర్యము, ఆయుష్, ఈ మూడు బాగుండాలి ప్రతి వాళ్ళకి. ఇలాంటివి అన్నీ కూడాను సమకూర్చేటువంటి అద్వితీయమైనటువంటి దైవిక వస్తువులు మనకు దొరుకుతాయి. అటువంటి దైవిక వస్తువుల్ని కనుక మనం మన గృహంలోని పూజామందిరంలో కానీ బీరువాలో కానీ ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా అదృష్టవంతులమై తీరుతాము అని చెప్పేసి భావించాలి. ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది, ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ఉండవలసినటువంటిది దక్షిణావర్తి శంఖం. ఈ దక్షిణావర్తి శంఖం అనేటువంటిది సముద్రంలో మనకు లభ్యపడుతుంది. ఆ శంఖాన్ని గనక చెవి దగ్గర గనక ఉంచుకున్నట్లయితే ఓంకార శబ్దం కూడా వినిపిస్తుంది. ఏ గృహంలో ఇటువంటి దక్షిణావర్తి శంఖం ఉంటుందో దరిద్రం అనేటువంటిది ఆ ఇంట్లో ఉండదండి. ఆ గృహంలో మహాలక్ష్మి స్థిరనివాసి అయి ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అయితే ఈ దక్షిణావర్త శంఖంలో ప్రతిరోజు కూడాను మంచినీళ్లు పోసి పైన గంధం బొట్టు పెట్టి నమస్కారం చేసి ఎరుపు రంగు పుష్పాన్ని ఉంచాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది. దీనిలో తప్పనిసరిగా గంగాజలం నింపితే చాలా మంచిదండి. గంగాజలం లేనటువంటి వాళ్ళు మామూలు నీటినైనా సరే నింపవచ్చు. అలా నీటితో నింపిన తర్వాత దాని మీద చేయి పెట్టి ఓం 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 అని 9 సార్లు చదవాలి. అలా చదివిన తర్వాత ఆ నీటిని చేతిలోకి తీసుకొని మీ ఇంటి సింహద్వారం పైభాగాన గదుల్లో కూడాను చల్లినట్లయితే ఏమైనా కంటికి కనిపించినటువంటి దుష్టశక్తులు ఉన్నట్లయితే అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. దుష్కర్మల యొక్క బారి నుంచి మనం రక్షించబట్టడానికి ఈ దక్షిణావర్త శంఖంలో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఆ యొక్క నీరు సర్వవిధ రక్షణ కవచంగా మనకు పనిచేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేసేటువంటి సమయంలో దక్షిణావర్త శంఖలో నీటిని తీసుకొని మన నెత్తిన చల్లి తరువాత పూజలోకి ఉపక్రమిస్తూ ఉంటారు చాలామంది. అంతేకాకుండా బాలదోషాలు, దుష్టగ్రహ పీడలు ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి కూడాను ఈ దక్షిణావర్త శంఖంలోని నీరు మనకు చాలా చక్కగా పనిచేస్తుంది. మోతీ శంఖం అని చెప్పేసి చిన్న శంఖం ఉంటుంది. ఆ శంఖంలో నీరు పోసండి, శ్రీం నమః అనే మంత్రాన్ని చదివి ఆ నీటిని గనక రోజు గనక స్వీకరించినట్లయితే మీరు అనుకున్నటువంటి పనులన్నీ అనుకున్నట్టు నెరవేరుతాయి. ధనాదాయానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ మోతీ శంఖంలో ఉన్నటువంటి నీటిని తీసుకొని నెత్తిన చల్లి తీర్థంగా తీసుకొని ఆరోగ్య మంత్రం కనుక చదివినట్లయితే అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యతత్వం విరాజిల్లింపచేస్తుంది ఆ మోతీ శంఖం. దక్షిణావర్త శంఖం, మోతీ శంఖం ఇవన్నీ దైవానుగ్రహ శక్తికి తత్వానికి సంబంధించినటువంటివి, సముద్రంలో మనకు లభ్యపడతాయన్నమాట. అందుచేతనే లక్ష్మీదేవి స్వరూపాలుగా వీటిని మనకు శాస్త్రం అభివర్ణిస్తోంది. ఇటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే చక్కటి దైవానుగ్రహ తత్వంతో ఉన్నటువంటి ఈ వస్తువు మీ గృహంలో ఉంచుకోవటం ఎంతైనా అవసరం. అలాగే మీరు ఏ శుభముహూర్తంలో అయినా సరే దక్షిణావర్త శంఖాన్ని తీసుకొని రావచ్చు ఇంటికి. ఆర్థిక ఉన్నతి, వ్యాపార వృద్ధి,
భౌతిక సుఖ సంపదల వరంగా ఇది అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తోంది. శంఖం లక్ష్మీదేవికి సహోదరుడుగా, విష్ణు ప్రియమైనదిగా, ఎవరి ఇంట్లో అయితే దక్షిణావర్త శంఖం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది అని చెప్పేసి విష్ణువు అడిగినప్పుడు స్వయంగా లక్ష్మీదేవి ఇలా చెప్పిందిట, వాసామి పద్మోత్పల శంఖ మధ్యే వాసామి చందే చ మహేశ్వరే చ అని చెప్పేసి, అంటే ఎక్కడైతే ఈ దక్షిణావర్త శంఖ ఉందో అక్కడ నేనుంటాను స్వామి అని చెప్పేసి. కాబట్టి దక్షిణావర్త శంఖం అంత మహిమాన్వితమైనటువంటి విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. దీనిలోనే కొన్ని ముత్యాల శంఖాలు అని చెప్పేసి కూడా మనకు లభ్యపడతాయి. ఆకృతి ముత్యాల ఆకృతిలో ఉంటుంది. ఇది చంద్రతత్వానికి నిదర్శనం. చంద్రశంఖం అని చెప్పేసి అంటారు. సముద్రం నుంచి పుట్టినటువంటి వస్తువే ఇది కూడాను. ముత్యాల శంఖం ముత్యపు కాంతితో గుండ్రంగా మెరుస్తూ ఉంటుంది. ఇలాంటి శంఖాన్ని ఎవరైతే పూజిస్తారో వారికి దారిద్ర్యం నశించి ఐశ్వర్యం వస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే మనం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు ఇటువంటి శంఖాన్ని పూజించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఆనాడు ఈ శంఖాన్ని గనక పూజించినట్లయితే మంత్రతత్వంతో బియ్యపు గింజల్ని ఆ యొక్క ముత్యాల శంఖంలో వేసి ఆ శంఖంలో వేసిన బియ్యపు గింజల్ని మనం దాచుకునేటువంటి నిత్యం వాడుకునేటువంటి బియ్యపు డబ్బాలో గనక వేసినట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో సిరి సంపదలతో మనం తులతూగుతాము అని కూడా శాస్త్రంలో చెప్పినటువంటి రహస్యం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశాలు తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.